ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తామని టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు దాని గురించి ఎటువంటి చర్చ లేదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఇండియా టుడే నిర్వహిస్తున్న రెండు రోజుల దక్షిణ ప్రాంతీయ సదస్సు 2018లో చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పటిదాకా ప్రధానులుగా చేసిన వారంతా మోదీ కంటే మెరుగానని, మోదీ బలవంతుడని ప్రచారం చేస్తున్నారు. అది నిజమైతే ఆయన ఏం సాధించారో చూపించాలి. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అన్ని ప్రచారాలకే పరిమితమయ్యాయని, మోదీ ఒక రకమైన నెగిటివ్ క్యారెక్టర్ అని విమర్శించారు. సీనియర్ పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలిచ్చారు. ప్రజాస్వామిక అవసరం కోసమే కాంగ్రెస్తో జతకట్టాల్సి వచ్చింది. మోదీ ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాకుండా జాతి మొత్తాన్ని మోసం చేశారు. హామీలు ఇచ్చి విస్మరించారు, వ్యవస్థలను నాశనం చేశారు. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేపీ ఓడిపోయిందని, తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపునకు బీజేపీ సహకరించిందని ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సమస్యకు పరిష్కారం కోసమే ప్రాంతీయ పార్టీలన్నీ కూటమి కడుతున్నాయని, ఇది ప్రజాస్వామిక అవసరమని అన్నారు. గతంలో రాజకీయ అవసరం వచ్చినప్పుడు వామపక్షాలు పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా కేంద్రంలో కాంగ్రెస్కు మద్దతిచ్చాయని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీకి, ఎన్డీఏకి వ్యతిరేకంగా కూటమి కడుతున్నామని, అందరూ దీనికి సహకరించాలని కోరారు. అయితే ఫెడరల్ ఫ్రంట్లు, తృతీయ ఫ్రంట్లు ఏవీ పనిచేయవని, వచ్చే ఎన్నికల అనంతరం ఏ పార్టీ అయినా కాంగ్రెస్ లేదా బీజేపీతో కలవాల్సిందేనని, కేసీఆర్ కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలో నిరభ్యంతరంగా చేరవచ్చని అన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ఎవరు అవునన్నా కాదన్నా హైదరాబాదును నేను అభివృద్ధి చేసిన విషయాన్ని చరిత్రే చెబుతుందన్నారు. విభజన హామీలు నెరవేరుస్తారని, హోదా ఇస్తారని, 2014లో బీజేపీతో కలిసి పనిచేశామని, రాష్ట్రానికి సాయం చేయాలని ఢిల్లీకి 29 సార్లు వెళ్లినా కనీస మర్యాద చూపలేదని, నిజానికి మోదీ విధానాలను తాను తొలి నుంచి వ్యతిరేకిస్తున్నానని, గోద్రా అల్లర్ల సమయంలోనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశానని గుర్తు చేశారు. ఇప్పటికీ ఆయన విధానాలకే నేను వ్యతిరేకనని ఆయనకు కాదన్నారు. పెద్ద నోట్లను రద్దు చేయాలని తాను చెప్పానని, అయితే బీజేపీ కొత్తగా 2000 నోటు కూడా తెచ్చిందని, ఆ నోట్లను పెద్ద మొత్తంలో నిల్వ చేసి ఎన్నికల్లో ఉపయోగించి కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ లబ్ధి పొందిందన్నారు. సంపాదించిన వారు తిరిగి ఖర్చు పెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. అందుకే పెద్ద నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు మంచి పనులు చేస్తే వారే గెలిపిస్తారని చంద్రబాబు అన్నారు. మోదీ, అమిత్ షాల ద్వయానికి మీడియాతో సహా అంతా భయపడుతున్నారని, అందుకే మోదీకి వ్యతిరేకంగా భారతదేశాన్ని రక్షించాలని కొత్త ఫ్రంట్ రూపుదిద్దుకుందని చెప్పారు. సిబిఐ కంటే మెరుగ్గా ఏపీలో ఏసీబీ చక్కగా పనిచేస్తోందన్నారు. రాయలసీమలో ఇంతకు ముందెన్నడూ లేనంత అభివృద్ధి జరుగుతోందని, అనంతపురంలో కియా మోటార్స్ ఏర్పాటు చేశామని, ఈ నెల 27న కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని అన్నారు. ప్రతిపక్ష నేత ప్రాంతమైన పులివెందులకు కూడా నీరు ఇస్తున్నామని, తెలంగాణలో 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తే ఏపీలో 1.5 లక్షలు చేశామని చంద్రబాబు వివరించారు.